సో గైస్ ఎస్టర్డే రిలీజ్ అయిన లోకీ ఫస్ట్ ఎపిసోడ్ గురించి రివ్యూ అండ్ రేటింగ్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అయితే ఈ వీడియోలో మనం ఎపిసోడ్ వన్లో లో జరిగిన స్టోరీ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు పాటు ఆ స్టోరీలో కొన్ని డౌట్స్ చాలా మందికి ఉంటాయి సో మీరు ఇంకా లోకి సిరీస్ ని ఎపిసోడ్ వన్ చూడటం అయితే మాత్రం వెంటనే వెళ్ళి చూడండి ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే ఆ స్టోరీలో ఉన్న డౌట్స్ ఎపిసోడ్ వన్ మీద క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో వస్తుంది సో ముందుగా స్పాయిలర్ అలర్ట్ సో మొత్తానికి అయితే మాత్రం స్టోరీ టూ థౌసండ్ ట్వల్ నుండి స్టార్ట్ అవుతుంది ఎవెంజర్స్ ఎండింగ్ లోని యూజ్ చేసుకుని ఎలా తప్పించుకున్నాడో మనం ఆల్రెడీ ఎండ్ గేమ్ లోని చూసాం సో ఆ సీన్ చూపిస్తారు అయితే లోకి అక్కడ టెసరాక్ యూజ్ చేసుకుని తర్వాత మంగోలియాలోని డిజార్ట్ కి తప్పించుకుంటాడు యాక్చువల్లీ ఇది జరగాల్సిన కరెక్ట్ టైం లైన్ కాదు ఎందుకంటే లోకి టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత జరగాల్సిన ఈవెంట్స్ అన్నిటినీ కూడా టెసరాక్ తోటి మార్చేస్తాడు సో ఇదంతా కూడా వేరియంట్ టైమ్ గా ఏర్పడుతుంది మెయిన్ లైన్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పెడితే మాత్రం చాలా ప్రమాదం అందువల్లనే ఇలా టైమ్ లైన్ ని పాడు చేయాలనుకున్న వాళ్ళు అందరిని కూడా వెతికి పట్టుకుని అరెస్ట్ చేసేలాంటి ఒక సపరేట్ టీమ్ అండ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది షీల్ లాగా సో ఆ డిపార్ట్మెంట్ పేరే టైమ్ వేరియన్స్ అథారిటీ సో లోకి టెసరాక్ యూజ్ చేసుకునే టైం లైన్ పాడు చేద్దాం అనుకున్న టైంలోనే ఆ ప్లేస్ కి టైమ్ వేరియన్స్ అథారిటీ ఏజెంట్స్ వచ్చి లోకి అరెస్ట్ చేస్తారు దాంతో పాటు అక్కడ ఒక డివైస్ ని పెట్టి ఆ టైమ్ ని రీసెట్ కూడా చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్ అండ్ టెక్నాలజీ తోటి టైం లైన్ ఎక్కడ డ్యామేజ్ అయినా సరే ఆ ప్లేస్ కి ఈజీగా టెలిపోర్ట్ అవ్వగలరు అక్కడ నుండి వాళ్ళకి సిగ్నల్స్ వస్తాయి వాళ్ళని ఈజీగా అరెస్ట్ చేసేలాంటి వెపన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి సో అలాంటి వెపన్ లోకి కూడా యూజ్ చేస్తారు దాంతోపాటు లోకి నక్కి ఒక డివైజ్ ని పెడతారు ఆ డివైస్ తో లోకి తప్పించుకోవాలని అనుకుంటే అక్కడ నుండి తప్పించుకుంటే వెంటనే ఆ డివైస్ తో వాళ్ళు మళ్ళీ రీసెట్ చేసి లోకిని తిరిగి తెప్పించగలరు సో టీవీఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోకి దగ్గర ఉన్న టెస్ట్రాక్ ని ఎవిడెన్స్ గా ఒక డస్క్ లోని పెట్టేస్తారు ఆ తర్వాత ఒక రూమ్ లోకి డ్రెస్ ని మార్చేస్తారు ఆ తర్వాత లోకి మాట్లాడిన ప్రతిదీ కూడా ప్రింటే వస్తుంది దాని మీద లోకి సైన్ చేస్తాడు ఇంకొక రూమ్ లో అయితే మాత్రం లోకి రోబోటా లేకపోతే హ్యూమనా అనేది కూడా టెస్ట్ చేస్తారు ఒకవేళ అయితే మాత్రం అక్కడే డిస్మాండిల్ చేస్తారు ఆ రూమ్ లో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ కొన్ని రోబోట్స్ ని డిస్మాండిల్ చేసినట్టు మనకి అక్కడ కనిపిస్తుంది పాటు టైం వేరియన్స్ అథారిటీ దగ్గరికి స్క్రల్స్ పాటు చాలా మంది హ్యూమన్స్ కూడా క్రిమినల్స్ గా వాళ్ళకి దొరికినట్టు తెలుస్తుంది సో చూస్తుంటే చాలా మంది టైమ్ లైన్ ని పాడు చేయడం కోసం ఎన్నో టైం ట్రావెల్ ట్రిక్స్ ని యూస్ చేసినట్టు మనకి ఇందులో కనిపిస్తుంది సో లోకి రోబోట్ కాదని ఆ డివైజ్ లో తెలుస్తుంది లోకి రోబోట్ కాదు హ్యూమన్ కాదు ఈవెన్ ఆస్ గార్డియన్ కూడా కాదు దాంతోపాటు ఈ లోకి టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నిటి టైప్ లో మంచి లోకి కాదు టూ థౌజండ్ లోని ఎవెంజర్స్ మీద అటాక్ చేసిన బ్యాడ్ ఆస్ లోకి ఆ తర్వాత లోకి ఇంకొక రూమ్ లోకి వెళ్తాడు అక్కడ ఒక గార్డ్ టికెట్ తీసుకోమంటాడు అక్కడ ఉన్న ఒక హ్యూమన్ అయితే మాత్రం టికెట్ తీసుకోకుండానే క్యూలోని వెళ్తాడు అయితే లోకి మాత్రం ఇష్టం లేకపోయినా ఆ టికెట్ ని తీసుకుంటాడు అయితే హ్యూమన్ ని ఆ గార్డ్ చంపేస్తారు టికెట్ లేనందువలన సో అప్పుడు లోకి అర్థమవుతుంది ఆ టికెట్ వాల్యూ సో ఇక్కడే లోకి టైటిల్ కార్డు పడుతుంది ఆ తర్వాత ఈ టైం వేరియన్స్ అథారిటీ గురించి యానిమేటెడ్ రూపంలో అయితే మాత్రం అక్కడికి వచ్చిన క్రిమినల్స్ కి చూపిస్తారు అసలు ఈ వేరియన్స్ అథారిటీని ఎవరు కనిపెట్టారు దాంతో పాటు ఈ టైం లైన్ చేంజెస్ ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది యాక్చువల్లీ లాంగ్ లాంగ్ బ్యాక్ మల్టీవేర్స్ యూనివర్స్ లోని ఎగ్జిస్ట్ అయ్యింది సో ఆ మల్టీవర్స్ లోని చాలా టైం లైన్స్ కి సంబంధించిన మల్టీవేర్స్ వార్ కూడా జరిగింది దాని గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే సారీ కామిక్స్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో అయితే ఈ టైం కీపర్స్ టైమ్ లైన్ మొత్తాన్ని కూడా ఈ మల్టీవేర్స్ వార్ ఆపి ఒక సాక్రెట్ టైం లైన్ ని క్రియేట్ చేస్తారు సో అన్నిటినీ కూడా కలుపుతారు ఆల్మోస్ట్ మీకు ఈ టైం కీపర్స్ గురించి కొంత ఐడియా ఉండి ఉంటుంది ఎందుకంటే టైం కీపర్స్ అంటే టైమ్ లైన్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళు సో వాళ్ళే ఈ టైం కీపర్సే ఈ టైం వేరియన్స్ అథారిటీ మెంబర్స్ని ని ఈ ఏజెంట్ ని ఈ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా క్రియేట్ చేసింది టైమ్ లైన్ కి సెక్యూరిటీగా అయితే నార్మల్ పీపుల్స్ అందరూ కూడా ఈ సేక్రెట్ టైమ్ లైన్ లోనే రన్ అవుతుంది కానీ కొంతమంది టైం ట్రావెల్ చేసి జరగకూడాల్సిన ఈవెంట్ ని మార్చాలనుకుంటారో అప్పుడు టైం లైన్ లోని కొన్ని చేంజెస్ జరుగుతాయి సో దానివల్ల ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ మల్టీవర్స్ అనేది క్రియేట్ అవుతుంది టైమ్ లైన్ చేంజెస్ ఎక్కువ సార్లు జరిగితే డేంజర్ మల్టీవేర్స్ అంటే మళ్ళీ మల్టీవేర్స్ వార్ జరిగే అవకాశం ఉంది సో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ టైం వేరియన్స్ అథారిటీ అండ్ టైం కీపర్ది సో అక్కడ అది యానిమేషన్ ద్వారా అయితే మాత్రం అక్కడికి వచ్చిన క్రిమినల్స్ కి చూపిస్తారు సో ఆ లోకి దాన్ని చూసి అప్పుడు తెలుసుకుంటాడు ఈ టైం వేరియన్స్ అథారిటీ గురించి ఆ తర్వాత సీన్ లోని ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ టైమ్ లైన్ లోని వేరియన్స్ మెంబర్స్ ని ఫ్రాన్స్ లో ఎవరో హత్య చేస్తారు సో అక్కడికి ఏజెంట్ మోబియస్ అండ్ ఇంకొంతమంది ఏజెంట్స్ వెళ్తారు సో మోబియస్ కి అర్థమైంది ఏంటంటే ఎవరో ఒక క్రిమినల్ డిఫరెంట్ టైమ్ లైన్స్ కి చేంజెస్ అవుతూ అక్కడికి షిఫ్ట్ అవడం మాత్రమే కాకుండా వేరియన్స్ మెంబర్స్ ని కూడా చంపేస్తున్నాడు ఈవెన్ సర్చింగ్ డీటెయిల్స్ కూడా అక్కడ ఏమి మిగలవు అయితే ఆ ఇన్సిడెంట్ దగ్గరికి ఒక కిడ్ వస్తుంది మోబియస్ ఆ కిడ్ ని చూసి ఇక్కడ ఏం జరిగింది వీళ్ళని చంపింది ఎవరో నీకు ఐడియా ఉందా అని అడగగా ఆమె ఒక ఫోటో దొక్కు చూపిస్తుంది అక్కడ ఉన్నది ఒక డెవిల్ ఆ ఆర్ట్ లో ఉన్న డెవిల్ అయితే మాత్రం చాలా మంది లేడీ లోకి అంటున్నారు ఇంకొంతమంది మెపిస్టో అని కూడా అంటున్నారు మరి ఎవరో ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో చూడాలి ఆ తర్వాత అక్కడికి లోకి డీటెయిల్స్ అయితే మాత్రం ఏజెంట్ మోబియస్ దగ్గరికి వస్తుంది అయితే మోబియస్ కూడా టీవీ దగ్గరికి వస్తాడు అయితే ఇక్కడ కోర్టు లోని ప్రొడ్యూస్ చేస్తారు అయితే లోకీ నేను ఒక గాడ్ నేను ఏ తప్పు కూడా చేయలేదు ఈవెన్ టైం ట్రావెల్ చేసింది ఎవెంజర్స్ అని చెప్పి వాళ్ళని నిందిస్తాడు ఎవెంజర్స్ టైం ట్రావెల్ చేసినట్టు లోకి తెలియదు జస్ట్ వాళ్ళని నిందించడం కోసం ఇక్కడ అలా చెప్తాడు ఎవెంజర్స్ చేయాలనుకున్న టైం ట్రావెల్ అంతా కూడా జరగాల్సింది కాబట్టి జరిగింది నువ్వు చేయాలనుకుంటుంది మాత్రం జరగకూడదు అందువల్లే నేను ఆపామని చెప్పి అక్కడ జడ్జ్ చెప్తుంది లోకి తోటి సో ఇక్కడ టీవీఏ వాళ్ళు చెప్తుంది కొంత కన్విన్సింగ్ గా ఉండడం కోసం ఏమంటే ఎవెంజర్స్ ని మేము టైం ట్రావెల్ చేసినప్పుడు ఆపలేదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నంత కూడా జరగాల్సిన ఈవెంట్స్ కోసం అని అంటున్నారు మరి థానోస్ని ని దాంతోపాటు చాలా మంది విలన్స్ కూడా వీటి గురించి సెర్చ్ చేశారు అదే ఎన్మిటి స్టోన్స్ గురించి వాళ్ళని ఆపినట్టు కనీసం వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నట్టు ఇక్కడ ఈ జడ్జ్ కూడా మెన్షన్ చేయలేదు టీవీఏ ఎగ్జిస్టెన్సీ అసలు ఎంసీలోని ఎంతవరకు లేదు సో దీని గురించి ఇంకా డీటెయిల్ గా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒక చిన్న ప్లాట్ గా ఇంకా ఇది మిగిలిపోయింది కామిక్స్ ప్రకారం అయితే థ్యానోస్ ని టీవీఏ వాళ్ళు అరెస్ట్ కూడా చేస్తారు కానీ ఇక్కడ ఎంత బ్యాటిల్ జరిగి ఎన్నో మంది మెయిన్ అవెంజర్స్ చనిపోయినా సరే టీవీఏ ఎగ్జిస్టెన్సే రాలేదు అయితే ఏజెంట్ మోబియస్ లోకీకి శిక్ష పడకుండా తనతో ఒక హెల్ప్ ఉందని చెప్పి ఒక రూమ్ లోకి తీసుకువెళ్తాడు లోకీ పవర్ఫుల్ అని ఏజెంట్ మోబియస్ కి తెలుసు అయితే ఈ టైమ్ లైన్ లోని చేంజెస్ షిఫ్ట్ అవుతూ టైమ్ వేరియన్స్ మెంబర్స్ ని చంపుతున్న క్రిమినల్ ని పట్టుకోవడం కోసం లోకి హెల్ప్ అడుగుతాడు దాదాపు టీవీఏలో రన్ అయ్యే టైమ్లైన్ అంతా కూడా యూనివర్స్ కి ఈ టీవీఏకి చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాడు ఎందుకంటే ఇదంతా కూడా అవుట్ సైడ్ లో ఉన్న ప్లేస్ సో యూనివర్స్లో రన్ అయ్యే టైమ్లైన్ కి ఈ టీవీఏలో రన్ అయ్యే టైమ్లైన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ టీవీఏలో ఉన్న ప్రతి పర్సన్ ప్రతి థింగ్ ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ టైమ్ లైన్ ని కాపాడడం కోసం మాత్రమే క్రియేట్ చేసింది అయితే లోకి అంటాడు నేను మిడ్గార్డ్ ఆస్గార్డ్ మొత్తం నైన్ రిలమ్స్ ని రూల్ చేయాలనుకుంటున్నాను సో ప్రతిదీ కూడా నేను ఆల్మోస్ట్ సెట్ చేశాను మరి మీ టీవీ గురించి ఎంతవరకు ఎందుకు తెలియలేదని చెప్పి లోకి గా అడుగుతాడు నువ్వు ఉంటున్న పాత్ ప్రకారం ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాలనుకోలేదు దాంతోపాటు నీకు అవసరం పడలేదని ఏజెంట్ మోబియస్ అంటాడు ఆ తర్వాత లోకీ గురించి తెలుసుకోవడం కోసం తన పాస్ట్ అంతా కూడా ఒక డివైస్ లో చూపిస్తాడు తన పాస్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో తను ఒక ఫ్లైట్ ని హైజాక్ చేస్తాడు డీబీ కూపర్ గా తనతో పాటు అక్కడ నుండి ఎస్కేప్ అయిన సీన్ అంతా కూడా చూపించి దాంతో పాటు మరికొన్ని లోకీ చేసిన మర్డర్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అన్ని కూడా చూపించి నువ్వు బ్యాడ్ ఫీల్ నువ్వు మనుషుల్ని హత్య చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నావా సైకోపాత్వా అని అడుగుతాడు దాంతోపాటు లోకి కారణం వల్లే వాళ్ళ మదర్ చనిపోయిన ఫ్యూచర్ ఈవెంట్స్ కూడా లోకి చూపిస్తాడు తన కారణంగానే వాళ్ళ మదర్ చనిపోతుందని లోకి తెలియదు టోర్ ద డార్క్ వరల్డ్ ఫిలిం లోని టూ థౌజండ్ థర్టీన్ లోని జరగబోయే ఈవెంట్స్ ని లోకి చూపిస్తాడు ఏజెంట్ మోబియస్ అయితే లోకీ మెడకి పెట్టిన ఆ డివైస్కి సంబంధించిన రిమోట్ని ఏజెంట్ మోబియస్కి తెలియకుండానే లోకి తీసుకుంటాడు దాంతోపాటు అక్కడికి వచ్చిన అదర్ వీరెంట్ మెంబర్స్ పక్కకు వెళ్ళగానే లోకి అక్కడ నుండి తప్పించుకుంటాడు వెంటనే డెస్క్ దగ్గరికి వెళ్లి టెసరాక్ట్ అని అడుగుతాడు ఆ డెస్క్లోని టెసరాక్ట్ తో పాటు అదర్ ఇమ్యూనిటీ స్టోన్స్ కూడా ఉంటాయి దాంతోపాటు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఉన్న ఇమ్యూనిటీ స్టోన్సే మళ్ళీ ఉన్నాయి అంటే చాలామంది ఈ ఇమ్యూనిటీ స్టోన్స్ ని యూజ్ చేసి చేంజ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని ఎవిడెన్స్ గా ఈ డెస్క్లో లో పెట్టేశారు టైమ్ స్టోన్ అయితే మాత్రం త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయి కాకపోతే అక్కడ ఏమీ కూడా వర్క్ అవ్వవు ఎందుకంటే యూనివర్స్లో రన్ అయ్యే లైన్లోని అవి పవర్ఫుల్ కానీ ఈ టీవీలోని లైన్ అంతా కూడా డిఫరెంట్ గా రన్ అవుతుంది కాబట్టి ఆ స్టోన్స్ ఇక్కడ పనిచేయవు కొంతమంది వాటిని పేపర్ గా ఇక్కడ యూజ్ చేస్తున్నారు అన్నట్టు సిల్లీగా కూడా చెప్తారు అసలు ఇమ్యూనిటీశాగ మొత్తాన్ని కూడా ఎంతో హైలైట్గా ప్రెజెంట్ చేసినప్పటికీ ఇమ్యూనిటీశాగా మొత్తాన్ని కూడా ఇన్స్టాల్ చేసేలాగా ఒక సిల్లీగా అయితే మాత్రం ఈ సీన్లోని పెట్టారు అయితే లోకి ఎస్కేప్ అయినందు వలన టీవీ వాళ్ళందరూ కూడా సెలక్ చేస్తారు అయితే లోకీ ఆ డివైస్ ని యూజ్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తాడు అదే తనని బంధించిన రూమ్ దగ్గరికే సో ఆ రూమ్ లోని డివైస్ లోని తన పాస్ట్ అండ్ ప్రెసెంట్ దాంతో పాటు ఫ్యూచర్ మొత్తాన్ని కూడా లోకీ చూస్తాడు బ్రదర్ మీద కోపం దాంతో పాటు కింగ్ అవ్వాలన్న సెల్ఫిష్నెస్ సో తన ఫ్యూచర్ ని చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ కి వాళ్ళ ఫాదర్ కి లోకి మీద ఉన్న ఎఫెక్ట్ లవ్ గురించి తెలుస్తుంది దాంతో పాటు లోకి తోర్ తో కలిసి యాజ్ గైడెన్స్ ని కాపాడిన ఈవెంట్స్ వాళ్ళ గురించి చనిపోయిన ఈవెంట్స్ అన్ని కూడా చూసిన తర్వాత తర్వాత చాలా ఎమోషనల్ అవుతాడు ఆ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత లోకి కొంచెం మంచిగా రిలీజ్ అవుతాడు దాంతోపాటు పాటు ఎండ్ ఆఫ్ ఫైల్ అని అక్కడకు వస్తుంది అవును వేరియంట్ మెంబర్స్ గా డీటెయిల్స్ ఆ టీవీలోకి వచ్చిన తర్వాత ఆ ఫైల్లోని వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ ఫైల్లోని సో వాళ్ళ జీవితం మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంటుందని అర్థం అయితే లేడీ ఏజెంట్ ఆ రూంలోకి వస్తుంది అయితే లోకి మెడలో ఉన్న ఆ డివైస్ ని ఆ లేడీకి అతికించి ఆమెతో కాసేపు ఆడుకుంటాడు లోకి ఆ తర్వాత ఏజెంట్ మోబియస్ ఆ రూమ్ లోకి వస్తాడు టైం లైన్ లోని చేంజెస్ చేస్తూ తన టైం వేరియంట్స్ మెంబర్స్ ని చంపుతున్నాడు ఒక క్రిమినల్ అతన్ని పట్టుకోవడానికి నువ్వు హెల్ప్ చేయాలని చెప్పి లోకి అడుగుతాడు లోకి మీ అని అడుగుతాడు అయితే ఏజెంట్ మోబియస్ చెప్తాడు ఆ టైం లైన్ లోని చేంజెస్ చేస్తూ వెతుకుతున్నది ఆ వేరియంట్ అతనే అని చెప్తాడు లోకీ కేపబిలిటీ గురించి ఏజెంట్ మోబియస్కి తెలుసు అందువల్లనే ఈ హెల్ప్ అడుగుతాడు పాటు లోకీ కూడా యాక్సెప్ట్ చేస్తాడు సో ఆ తర్వాత జరిగే అప్కమింగ్ ఎపిసోడ్స్లోని లోకీ టీవీతో కలిసి ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి వెళ్తాడు దాంతోపాటు చాలా ఈవెంట్స్ అన్నీ కూడా చూస్తాడు ఆ తర్వాత సీన్లోని మరొక టైం లైన్లోని ఓక్లాహమాలోని కొంతమంది టైం వేరియన్స్ మెంబర్స్ వెళ్తారు మళ్ళీ వాళ్ళకి సిగ్నల్స్ వచ్చాయినా సరే అక్కడ కూడా ఒక ట్రాప్ గీసి ఆ టైం వేరియన్స్ మెంబర్స్ అందరినీ కూడా చంపేస్తాడు ఆ క్రిమినల్ అయితే ఆ క్రిమినల్ ఫేస్ ని క్లియర్ గా మనకి ఈ సీన్ లో చూపించరు ఒక వెపన్ అయితే మాత్రం అక్కడ మనకి చూపిస్తారు అయితే అక్కడ మనకి ఒక పర్సన్ కూడా కనిపిస్తాడు ఆ పర్సన్ లాంతర్ తోటి ఒక ముసుగు కప్పుకొని ఉంటాడు వాళ్ళని చంపింది ఆ పర్సనే అయితే తను ఒక పెద్ద మాన్స్టర్ గా అయితే మాత్రం కనిపించడు గాని నార్మల్ హ్యూమన్ గా ఉన్నప్పటికీ చేసే పనులు మాత్రం డేంజర్ గానే ఉంటాయి టైమ్ వేరియన్స్ వాళ్ళు సిగ్నల్స్ వచ్చిన ప్లేసెస్ కి అక్కడ ఒక డివైజ్ని ని పెట్టి టైం లైన్ ని రీసెట్ చేస్తారు లోకి దగ్గర కూడా అదే విధంగా చేశారు కానీ ఈ క్రిమినల్ దగ్గర ఆ విధంగా టూ టైమ్స్ ఫెయిల్ అయింది మళ్ళీ ఈసారి కూడా ఆ డివైజ్ని ని ఈ క్రిమినల్ యాక్టివేట్ చేయనివాడు అంటే టైమ్ లైన్ ని రీసెట్ చేయనివాడు సో ఆ విధంగా టైమ్ లైన్ చేంజెస్ అదే డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది దాన్ని టైం వేరియన్స్ వాళ్ళు కూడా ఆపలేనట్టయితే మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది సో అలా టైమ్ లైన్ డిస్టర్బెన్సెస్ ని వాళ్ళు ఆపలేకపోతే టైం లైన్లో చేంజెస్ జరిగి మల్టీవర్స్ డేంజర్ ఏర్పడి పడి మల్టీవర్స్ దారి దారితీస్తుంది సో మరి ఈ టైం వేరియన్స్ వాళ్ళు ఈ లోకీ హెల్ప్ తీసుకుని టైం లైన్ ని ఎలా సెట్ చేస్తారు ఆ క్రిమినల్ ఎవరనేది ఎలా పట్టుకుంటారు తనని ఎలా ఆపుతారనేది అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూసి తెలుసుకోవాలి మొత్తానికి ఈ లోకి ఎపిసోడ్ వన్ గురించి అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ అప్కమింగ్ ఎపిసోడ్స్ వస్తే రివ్యూ రేటింగ్తో పాటు ఎక్స్ప్లెయినింగ్ వీడియో కూడా ఛానల్లోని అప్లోడ్ చేస్తాను వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్